రోడ్డు నెంబర్ 1 లో ఏర్పాటు చేసిన రమణాస్ హాట్ అండ్ కోల్డ్ కాఫీ సెంటర్ ను ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాసాగర్రావు, పర్వతారెడ్డి, శివకుమార్లు ఘనంగా ప్రారంభించారు. నిర్వాహకులు పర్వతారెడ్డి, సాయి అఖిల్, శంకర రత్నసాగర్, పర్వతారెడ్డి శిరీష, పర్వతారెడ్డి నిర్మల భావనలు అతిథులుగా అతిథులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సిహెచ్ రాజశేఖర్, నల్లిని, ఉప్పు సుబ్రహ్మణ్యం, ఎం శ్రీనివాసులు, నిర్మల, జిగ్నాస్, రవళి, పర్వతారెడ్డి హరీష్, ఉప్పు హరీష్, మౌనిక, శ్యామ్ సుందర్, ఉప్పు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేను హోలిస్టిక్ హాస్పిటల్ విజిట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇవాళ కొత్తగా కాఫీ షాప్ ఓపెన్ చేశారని చూసి ట్రై చేద్దామని వచ్చాను. చాలా బాగుందండి, ఫిల్టర్ కాఫీ తాగాను, ఆల్మోస్ట్ హోమ్ మేడ్ కాఫీలా అనిపించింది నాకు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఈ రోడ్లో నాకు తెలిసి ఇలాంటి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇలాంటి కాఫీ నాకు తెలిసి నేనైతే తాగలేదు. రెగ్యులర్గా తిరిగేవాడిని ఈ రోడ్లో. సో ఇట్స్ వెరీ గుడ్. చాలా ఉన్నాయండి, టీలోని మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి, కాఫీలోని మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి, ఇంకా తినడానికి సమోసాలు, కప్ నూడిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా జ్యూసెస్ కూడా ఏవో స్టార్ట్ చేయబోతున్నారని విన్నాను. సో ప్రాబబ్లీ ఫ్యూచర్లో అది కూడా ట్రై చేస్తాను. ఇవాళ షాప్ ఓపెనింగ్ అంటే చూద్దామని వచ్చాను. ఇక్కడ డీటాక్స్ డ్రింక్స్ అని చెప్పేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఎవర్ గ్రీన్ జ్యూస్ అని ఉంది, అది తాగాను, చాలా నచ్చింది. తర్వాత ఈ న్యాచురల్ డ్రింక్స్, ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగడం వలన మన బాడీలో ఉన్న మలినాలు, నెగిటివ్ అంతా కూడా పోతుంది. పర్టికులర్గా ఈ హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ ఎన్విరాన్మెంట్కి ఈ డీటాక్స్ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది. హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ఉన్నాయి వెరైటీస్, అయితే 6 వెరైటీస్ నేను స్టడీ చేశాను. అందులో ఒకటే తాగాను నేను, నాకు నచ్చింది, బాగా నచ్చింది. ఇది అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. రేట్స్ బయట మనం కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈరోజు రమణ హాట్ అండ్ కోల్డ్ కాఫీ సెంటర్కి వచ్చాం. ఇది హోలిస్టిక్ హాస్పిటల్ పక్కనే ఉంది. ఇది అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది. ఈ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళని అలర్ట్ చేయడానికి కానీ, వాళ్ళకి అందుబాటులో కానీ ఇక్కడ అన్ని రకాల, వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఆకలిగా అనిపించినా కూడా వీళ్ళు సర్వీస్లో ఉంటారు. మన అఖిల్ అండ్ సాగర్ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఇంకా చాలా దినదిన ప్రవర్ధమానమై చాలా పెద్దగా కావాలి. సిటీ మొత్తము ఈ క్యాంటీన్స్ మొత్తం స్ప్రెడ్ కావాలి అన్ని చోట్ల. హైదరాబాద్ అంటే ఇది బ్రాండెడ్ కావాలని నేను కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. మా డైలీ బిజీ షెడ్యూల్లో అండ్ మాకు రిలాక్స్గా అనిపించేది కాఫీ అంటే, ఇట్లా రుచికరమైన కాఫీ అంటే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరానికి వస్తే మనకి డిటాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లీజ్ విజిట్ అండ్ హ్యావ్ అండ్ గుడ్ టీ అండ్ కాఫీ. ఈరోజు రమణ హాట్ అండ్ కోల్డ్ కాఫీ సెంటర్కి వచ్చాం. ఇది హోలిస్టిక్ హాస్పిటల్ పక్కనే ఉంది. ఇది అందరికీ చాలా అందుబాటులో ఉంటుంది. ఈ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళని అలర్ట్ చేయడానికి కానీ, వాళ్ళకి అందుబాటులో కానీ ఇక్కడ అన్ని రకాల, వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఆకలిగా అనిపించినా కూడా వీళ్ళు సర్వీస్లో ఉంటారు. మన అఖిల్ అండ్ సాగర్ వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఇంకా చాలా దినదిన ప్రవర్ధమానమై చాలా పెద్దగా కావాలి. సిటీ మొత్తము ఈ క్యాంటీన్స్ మొత్తం స్ప్రెడ్ కావాలి అన్ని చోట్ల. హైదరాబాద్ అంటే ఇది బ్రాండెడ్ కావాలని నేను కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఓపెన్ దిస్ షాప్ టుడే మార్నింగ్ ఇన్ KPHB రోడ్ నెంబర్ 1. This is basically a filter coffee based concept. I have started it in 2020, December 21st in Neshoda Hospitals. From there, I have started so many branches. I have many branches. So, ikkada manaki tea, coffee, sandwiches, samosas, milkshakes, lassis, buttermilk. We'll be preparing it live kitchen. Anything, edaina live lo tayar avutundi. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ గురించి జస్ట్ విజిట్ చేయడానికి వచ్చాను. మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను మార్నింగ్. సో ఇక్కడ కల్ట్ ఉంది. సో అది నేను ఒకసారి చూద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇది కనిపించింది, డీటాక్స్ది. ఇక్కడ ఫస్ట్ నేను పవర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. దాంట్లో ఆల్మోస్ట్ బనానా, సపోటా, ఓట్స్, ఇంకా కోకో, మింట్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్క టేస్ట్ కూడాను నాకు క్లియర్గా తెలుస్తుంది అండ్ చాలా రీజనబుల్గా అనిపించింది. అండ్ తర్వాత ఇంకొకటి నేను టేస్ట్ చేద్దామని నేను ఇప్పుడు వచ్చాను. ఇక్కడ నాకు ఇంకా ఆల్మోస్ట్ ఒక 8 to 10 వెరైటీస్ కనిపించాయి. నేను అన్నిట్లోనూ చూసి
వెతికి వెతికి ఎవర్ గ్రీన్ టేస్ట్ చేద్దామని చేశాను. ఎవర్గ్రీన్లో వచ్చి మింట్ కనిపించింది, కివీ కనిపించింది, స్పినాచ్ ఉంది, యాపిల్ కనిపించింది, అండ్ కోకోనట్ కూడా నాకు చాలా ఈజీగా టేస్ట్ తెలిసింది. అన్నిట్లోనూ టేస్ట్ తెలీదు, బట్ మింట్తో పాటు నాకు కోకోనట్ కూడా టేస్ట్ తెలిసింది. సో ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్, చాలా బాగుంది అనిపించింది. అండ్ దీని కాస్ట్ కూడా వెరీ రీజనబుల్, బయటతో కంపేర్ చేస్తే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. అండ్ వైటలిటీ గురించి ఉంది, అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఇక్కడ చాలా బాగున్నాయి. సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎనర్జీస్ ఇవైతే డెఫినెట్గా తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ జ్యూసెస్ కూడా ఉన్నాయి, జ్యూసెస్ కూడా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. అండ్ బయట వాటితో పోలిస్తే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ చాలా చోట్ల తిరిగాను, చాలా చోట్ల టేస్ట్ చేశాను, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ నేను టేస్ట్ చేసిన వాటిలో. అండ్ కాస్ట్ కూడా నాకు తెలిసి ద వెరీ చీపెస్ట్ వన్. నా పేరు వసుంధ, నేను మేము ఇక్కడ నిజాంపేటలో ఉంటాము. ఇక్కడ కాఫీ తాగుదామని వచ్చాము, దారిలో బాగా కొత్తదని అనిపిస్తే చాలా బాగుంది కాఫీ. జనరల్గా బయట మెషిన్ కాఫీ తాగుతాం కానీ ఇంత టేస్టీగా ఉండదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పారు, వచ్చి డీటాక్స్ జ్యూసెస్ ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. డీటాక్స్ వెరైటీస్ ఐ థింక్ చాలా ఉన్నట్టున్నాయి, ఒకసారి చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి, ఒకసారి వచ్చి ట్రై చేయండి. నేను ఇంకా డీటాక్స్ జ్యూస్ ట్రై చేయలేదు, మీరు వచ్చి ట్రై చేయండి. ఐ థింక్ ఇట్ వుడ్ బి